సరే, ఆ డాక్టర్తో నేను మాట్లాడతాను. నీ మనవరాలి రిపోర్టు చూసి ఏ వైద్యంతో ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తే నీ మనవరాలు బ్రతుకుతుందో ఆ విధంగా చేస్తాను. ఆ తర్వాత దైవ ఆజ్ఞ. నువ్వు మాత్రం నీ మనవరాలు బాధతో కుంగిపోకుండా ఎప్పటికప్పుడు ధైర్యం చెప్పుతూ ఉండు. అవసరమైనప్పుడు పిలుస్తాను. అలాగే స్వామి, వస్తాను. శుభం. హర హర మహాదేవ శంభో శంకర. ఎలాగైనా నా మనవరాలు బతకాలి, తనని బతికించుకోవాలి. లక్ష్మీజీ, ఈ ఫోటో బూడిద ఈ గాల్లో కలిసినట్టు నీ ప్రాణం పంచభూతాల్లో కలిసిపోతుంది. హలో. హాయ్ లక్ష్మీజీ, బాగున్నారా? ఎవరు? ఏ క్యా హే లక్ష్మీజీ, నన్ను మర్చిపోయారా? మన మధ్య ఉన్న అనుబంధం ఎన్నో ఏళ్ల క్రితం నాటిది. 100 మంది మిత్రుల్ని మర్చిపోయినా పర్లేదు, కాని ఒక్క శత్రువున్నా వాణ్ణి మర్చిపోకూడదు. గ్యారంటీగా గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే అది చాలా ప్రమాదకరం. ఏయ్, అసలెవరు నువ్వు? నీ పేరేంటి? పరిచయాలు ముఖ పరిచయాలు తర్వాత చేసుకుందాం. పహలే మేరీ బాత్ సునో జీ. మీ మూలంగా నేనెంతో నష్టపోయాను. ఆ నష్టానికి సరైన పరిహారం తీసుకోవాలి కదా. అందుకే ముందు మీతో కలిసి మాట్లాడాలి. ఈరోజు నైట్ మనం కలవాలి. మీరెప్పుడు ఎక్కడికి రావాలో తర్వాత చెబుతాను. రే, అసలెవరు నువ్వు? నువ్వు చెప్తే నేనెందుకు రావాలి? వస్తారు లక్ష్మీజీ, మీరు డెఫినెట్గా వస్తారు. నాకు తెలుసు కదా, ఎందుకంటే మీకు సంబంధించిన ఒక పెద్ద నిజం ఆయుధంగా నా దగ్గర ఉంది కాబట్టి. ఏంటా పెద్ద నిజం? మీ ఇంట్లో నీ సొంత మనవరాలు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఆ అమ్మాయే తన సొంత మనవరాలని నీ ఫ్రెండ్ రోజీకి తెలిస్తే? నో నో. Yes, అందుకే నువ్వు ఖచ్చితంగా వస్తావు. నువ్వు రావాలి. అయినా నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నీ ఫ్రెండ్ రోజీకి నిజం తెలియాలని బ్రహ్మకమలం దగ్గర నువ్వు నీ మనవరాలు ఉన్న వీడియోని నేనే ఈమెయిల్ పంపించాను. బట్ ఇట్స్ మై బ్యాడ్ లక్. ఆ టైంలో ఏదో ప్రాబ్లం వల్ల వీడియో సరిగ్గా రాలేదు. కానీ ఇప్పుడు నువ్వు రాకపోతే కంప్లీట్ వీడియోని పంపించాల్సి ఉంటుంది. నో, ప్లీజ్ ఆ వీడియోని పంపద్దు. నువ్వు చెప్పిన ప్లేస్కి వస్తాను.
वेरी गुड, वेट फॉर माय कॉल। सो ना कोत्त शत्रुवु वीडे अन्नमाट, ఈ రోజు వీడియో అంత తేల్చాలి. రోజీతో మాట్లాడి వీడెవడో కనుక్కోవాలి. చేప వలలో చిక్కింది లక్ష్మి, నా ఊబిలో ఇరుక్కుంది. అసలు వాడు ఎవడై ఉంటాడు అదే అర్థం కావడం లేదు రోజీ. కానీ ఒక్కటి మాత్రం నిజం, నాకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడంటే ఖచ్చితంగా వాడు మనకు పాత శత్రువే అయి ఉంటాడు. నా గురించి 20 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు చెప్పాడంటే వాడు అప్పటినుంచే చాలా పెద్ద శత్రువన్నమాట. కానీ వాడెవడో అర్థం కావడం లేదు. మనకున్న శత్రువుల్లో చాలామంది ఇప్పుడు మనకి మిత్రులయ్యారు. వీడికి ఇంకా మన మీద కోపంగా ఉందంటే మన గట్టి శత్రువే అయి ఉంటాడు. అది కాదు మేడం, అసలు వాడు మిమ్మల్ని ఎందుకు రమ్మన్నట్టు, అసలు ఎక్కడికి రమ్మన్నాడు? నైట్ ఫోన్ చేసి ప్లేస్ చెప్తా అన్నాడు. అదిగో వాడే. మాట్లాడు, స్పీకర్ ఆన్ చేయి. హలో. హలో లక్ష్మి గారు, నా ఫోన్ కోసం మీరు వెయిట్ చేస్తుంటారని నాకు తెలుసు. ఇంతకీ మీ పక్కనున్న మీ స్నేహితురాలు రోజీ ఎలా ఉన్నారు? రోజీ రే, ఇంతకీ ఎవడ్రా నువ్వు? లక్ష్మికి ఎందుకు ఫోన్ చేశావు? రోజీ గారు, మీకు వయసు పెరిగినా మీ కంఠంలో బేస్ అలాగే ఉంది, ఉండాలి. ఎందుకంటే మీరు పౌరుషానికి ప్రతీక కదా. అసలు ఎవడ్రా నువ్వు? నేనెవరో మీకు అనవసరం, కానీ మీ వలన మా బాస్ చాలా నష్టపోయారు. ముఖ్యంగా లక్ష్మి గారి వల్ల చాలా నష్టపోయారు. లక్ష్మి వల్ల నష్టపోయాడా? ఎలా? ఒకప్పుడు ఆ నారాయణరావుని దెబ్బ కొట్టి ఆస్తి మొత్తం మా బాస్ సొంతం చేసుకుందామనుకున్నాడు. కానీ లక్ష్మి గారు ఆ ఇంటికొచ్చి ఆస్తి మొత్తాన్ని కాపాడి దీపక్ని తన కన్న కొడుకులా చూసుకుంది. ఆ టైంలో ఆస్తి మొత్తం దక్కించుకోవడానికి లక్ష్మి గారిని దెబ్బ కొట్టాలని చూశాం. కానీ ఈలోగా మీరిద్దరు ఒక్కటయ్యి బాగా స్ట్రాంగ్ అయ్యారు. అప్పట్నుంచి మిమ్మల్ని దెబ్బ కొట్టాలని ఇండైరెక్ట్ గా చూస్తూనే ఉన్నాం. ఇన్నాళ్ళు మా ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో ఈ పని నాకప్ప చెప్పారు. అందుకే ఇప్పుడు మీకు డైరెక్ట్ గా టచ్ లోకి వచ్చాను. ఆ రివెంజ్ ని ఇలా చెప్పి తీర్చుకుందామని ఇలా చేస్తున్నాను. అలా రివెంజ్ తీసుకోవాలని చూస్తే డైరెక్ట్ గా మా ముందుకొచ్చి మాట్లాడాలి, లేదా నీ డిమాండ్స్ ఏంటో ఫోన్లోనైనా చెప్పాలి. అంతేగాని ఇలా పిరికి వాళ్లాగా ఏదీ చెప్పకుండా మాట్లాడటం ఏంటి? నీకు దమ్ముంటే ముందుకురా. వస్తాను మేడం, వస్తాను. తొందరలో మీ ముందుకు నేనొస్తాను. మా బాస్ కూడా వస్తాడు. కానీ ఈ లోపల తన ప్రధాన శత్రువైన లక్ష్మీ గారితో నేను కొన్ని విషయాలు పర్సనల్ గా మాట్లాడాలి. నో, నీ మాటలకి భయపడి లక్ష్మి రాదు, నేను పంపించను. వస్తుంది, తప్పక వస్తుంది. ఏంటి లక్ష్మి గారు, నేను ఉదయం చెప్పింది గుర్తుంది కదా?
నీ ఫ్రెండ్ రోజుకి నిజం తెలియాలని బ్రహ్మకమలం దగ్గర నువ్వు నీ మనవరాలున్న వీడియోని నేనే ఈమెయిల్ పంపించాను. కానీ ఇప్పుడు నువ్వు రాకపోతే పూర్తి వీడియో పంపించాల్సి ఉంటుంది. సరే, ఎక్కడికి రావాలి? బంజారా హిల్స్ దగ్గర ఉన్న శ్మశాన వాటికలో నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. తొందరగా వచ్చేయండి. అలాగే. హలో 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 లక్ష్మీ గారు, అక్కడికి మీరు సింగిల్ గా మాత్రమే రావాలి. అలా కాదని నన్ను పట్టుకోవాలని మీరేదైనా ప్రయత్నం చేస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు కదా. అందుకే మీరు మాత్రమే రండి. అలాగే. బాయ్. లక్ష్మి, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. వాడి సంగతి తర్వాత చూద్దాం. లేదు రోజీ, వాడు చాలా కాన్ఫిడెంట్ గా నాకు ఫోన్ చేశాడంటే మనల్ని దెబ్బ కొట్టడానికి ఏదో పెద్ద ప్లాన్ లో ఉన్నాడు. మనల్ని దెబ్బ కొట్టడానికి ఏదో కుట్ర పన్నుతున్నాడు. అదేంటో తెలుసుకోవాలంటే నేను వెళ్ళి తీరాలి. అయితే నీతో పాటు నేను వస్తాను. రోజీ కూడా అక్కడికి వచ్చిందంటే నా మనవరాల గురించి నిజం తెలిసే ప్రమాదం ఉంది. అలా జరగకూడదు. రోజీ, వాడు నాకు ప్రధాన శత్రువు అన్నాడు కదా, అందుకే వాడెవడో కనుక్కొని వాడి అంతు నేనే తెలుస్తాను. నా మీద నమ్మకం ఉంది కదా. కానీ నిన్ను ఒంటరిగా పంపించలేను, ఎందుకంటే అక్కడ జరగరంది జరిగితే నేను తట్టుకోలేను. మేడం, ఓ పని చేస్తాను. లక్ష్మీ మేడం అక్కడ ఒంటరిగా వెళ్ళినా కూడా అక్కడ ఏం జరుగుతుందో మనం ఇక్కడి నుంచి చూసే విధంగా ప్లాన్ చేస్తాను. అదేలా విజయ్? ఏం లేదు మేడం, లక్ష్మీ మేడంకి ఒక కెమెరా ఫిక్స్ చేస్తాను. అక్కడ వెళ్ళాక కూడా వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో మనం ఇక్కడి నుంచి చూడొచ్చు. అంతేకాదు, వాడెవడో మనకు ముందుగానే తెలిసిపోతుంది. అలాగే లక్ష్మీ మేడంకు రివాల్వర్ ఇస్తే, వాడేదైనా ఎక్స్ట్రాల్ చేస్తే ఈవిడ బెదిరించవచ్చు. అప్పుడు లక్ష్మీ మేడంకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అవును రోజీ, ఈ ఐడియా చాలా బాగుంది. మేడం, ఒకసారి మీ చెవి కమ్మ ఇవ్వండి. ఆ కమ్మ మిడిల్లో బ్లాక్ కలర్ ఉంది కాబట్టి ఆ తీసేసి ఆ ప్లేస్ లో రెండు వైపులా కనిపించేలా కెమెరా ఫిక్స్ చేసి ఇస్తాను. ఒక్క నిమిషం, కెమెరా ఫిక్స్ చేసి ఇస్తాను. మేడం, వాడి దగ్గరికి వెళ్ళేటప్పుడు రివాల్వర్ ని సీక్రెట్ గా తీసుకెళ్ళండి. రోజీ, నేను వెళ్ళొస్తాను. లక్ష్మి, జాగ్రత్త. అలాగే. We'll be right back.
విజయ్ కనెక్ట్ అయిందా? చేస్తున్నాను మేడం. శ్మశానానికి తొందరగా వెళ్ళమని చెప్పు. అలాగే ఫోన్ చేయి. ఏదో చేయాలనే ప్లాన్ చేస్తున్నాడు. మనం కూడా వెళ్దాం పద. ఓకే మేడం. రా. విజయ్, నాకు చాలా టెన్షన్ గా ఉంది. త్వరగా పోనివ్వా. అలాగే మేడం. Yeah.